నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆలనాని ఆదేశించారు. జీడీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయి. ఒకటి డిఎంఈ తరపున ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ, మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ. జిల్లా కమిటీలో జెడ్పీసీఈఓ, ఏసీడీఎస్పీడీ, జాయింట్ కలెక్టర్ తో త్రిసభ్యులు ఉంటారు. డిఎంఈ తరపు కమిటీ ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేస్తే డిస్ట్రిక్ట్ కమిటీ బయట నుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి డిఎంఈ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కమిటీ కానీ దీన్ని సుమోటాగా తీసుకుంటుంది. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.